हाय अंडी, वेलकम टू स्वर्ण हैप्पी होम। ई रोज रेसिपी वेनिला स्पॉन्ज केक। बिगिनर्स कैना कूडा एटुवंटी मेजरिंग कप्स लेकुंडा ओवन लेकुंडा ई स्पॉन्ज केक नु मनम इंट्लोने तैयार चेसुकोवच्चु। मन मेजरिंग कप कोसम इलांटी पेद्द कप्स उंटाई कदंडी, अलांटी वाडकूडदु। नार्मल टी कप्स మీడియం సైజులో ఉంటాయి కదా, అవి మనం 1 కప్ మెజర్మెంట్గా తీసుకోవచ్చు. లేదంటే క్లిప్లో చూపించినట్లు ఇటువంటి స్టీల్ కటోరీలు కూడా 1 కప్ మెజర్మెంట్తోనే ఉంటాయి మ్యాక్సిమం. ఇలాంటి గాజు బౌల్స్ కూడా 1 కప్ మెజర్మెంట్కి ఈక్వల్గానే ఉంటాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను 1 కప్ ఈ స్టీల్ కటోరీలో కానీ ఈ టీ కప్లో కానీ, అదేవిధంగా ఈ గాజు బౌల్లో కానీ కరెక్ట్గా 1 కప్కి ఈక్వల్గా సరిపోతుంది. అదేవిధంగా ఈ రెసిపీలో ఎప్పుడైనా మనం 1 టీ స్పూన్కి 1 టేబుల్ స్పూన్కి ఇలాంటి మీడియం సైజ్ చిన్న స్పూన్లు ఉంటాయి కదా, అవి 1 టీ స్పూన్కి సరిపోతాయి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్కి ఇలాంటి పెద్ద స్పూన్లు దాదాపుగా సరిపోతాయి. ముందుగా మనం కేక్ టిన్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. 1 కేక్ టిన్ తీసుకొని అన్ని వైపులా ఆయిల్ బాగా అప్లై చేసి ఈ బేకింగ్ పేపర్ని వేసుకోవాలి. బేకింగ్ పేపర్ ఇంట్లోనే చేసుకోవడానికి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతానండి, అవసరమైతే చూడండి. తర్వాత ఒక చిన్న బౌల్లో 1 టీ కప్లో 1/4 కప్పు మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న ఈ ఫ్లోర్ మిక్స్చర్ని పక్కనుంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని అడుగు మందంగా వెడల్పుగా ఉన్న 1 పాన్ పెట్టి స్టాండ్ కూడా పెట్టుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. తరువాత 1 మిక్సింగ్ బౌల్లో 2 గుడ్లు తీసుకోవాలి. దీనిలో అదే టీ కప్తో 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. 1 పాన్లో వేడి నీళ్లు పెట్టి దానిమీద మనం ఈ బౌల్ పెట్టుకొని ఈ ఎగ్స్ని బాగా విస్క్ చేసినట్లయితే పంచదార స్పీడ్గా కరుగుతుంది. ఈ గుడ్లు పంచదార మిశ్రమాన్ని కనీసం 10 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా మెలివేలుతో పట్టుకొని చూసినప్పుడు పంచదార కరిగిపోయినట్లయితే ఈ వేడి నీళ్ళ బౌల్ తీసేసి నార్మల్గా మనం బీట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మనం ఎగ్స్తో కేక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కేక్ సాఫ్ట్గా వైట్గా రావాలి అంటే ఈ ఎగ్స్ని బీట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా క్రీమీగా థిక్గా అయ్యేంత వరకు మనం ఎగ్స్ని బీట్ చేసుకున్నట్లయితే కేక్ కూడా వైట్గా సాఫ్ట్గా వస్తుంది. ఇలా ఎగ్స్ థిక్గా అయ్యాక దీనిలో మనం జల్లించి పక్కన పెట్టుకున్న మైదా మిశ్రమాన్ని 1-2 సార్లుగా వేసుకోవాలి. ఇలా కొంచెం వేసుకున్నాక అడుగు నుంచి మెల్లగా కలుపుకోవాలి. తర్వాత మిగిలిన మైదా మిశ్రమాన్ని కూడా వేసి అడుగు నుంచి ఎటువంటి ఉండలు లేకుండా మెల్లగా కలుపుకోవాలి. ఒక బౌల్లో 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, అదే టీ కప్తో 1/4 కప్పు నూనె, 1/4 కప్పు పాలు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. దీనిలోనికి కొంచెం కేక్ బ్యాటర్ తీసుకొని బాగా కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్నాక మిగతా కేక్ బ్యాటర్లో ఇది మొత్తం వేసి చాలా మెల్లగా అడుగు నుంచి అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా రెడీ అయిన కేక్ బ్యాటర్ని మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న కేక్ టిన్లో వేసుకోవాలి. ఒక 2-3 సార్లు ఇలా ట్యాప్ చేసుకున్నట్లయితే ఎయిర్ బబుల్స్ ఉన్నట్లయితే పోతాయి. ప్రీహీట్ చేసుకున్న ఈ కళాయిలో ఈ కేక్ టిన్ని ఉంచి లో ఫ్లేమ్లో 35 నుంచి 40 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఒకవేళ ఓవెన్లో మీరు బేక్ చేయాలనుకున్నట్లయితే ఓవెన్ని ప్రీహీట్ చేసుకొని 160 డిగ్రీస్ సెంటిగ్రేడ్ వద్ద 40 నుంచి 45 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఇలా టూత్పిక్ గుచ్చి చూసినప్పుడు ఎటువంటి తడి లేకుండా ఉన్నట్లయితే కేక్ మనకి పర్ఫెక్ట్గా బేక్ అయినట్లే. ప్యాన్ నుంచి తీసి పూర్తిగా చల్లారాక ఇలా అంచుల వెంబడి నైఫ్తో మనం లూజ్ చేసుకొని కేక్ని కేక్ టిన్ నుంచి తీసుకోవచ్చు. స్లైసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.